ఇక బ్రేకింగ్ న్యూస్ అందుతూ ఉంది. టీడీపీ జనసేనల కూటమిలో బీజేపీ కూడా చేరిపోయింది. గత రాత్రి ఈ పార్టీల మధ్య పొత్తు ఫిక్స్ అయింది. ఎన్డీఏలోకి టీడీపీ చేరిపోయింది. సీట్ల సర్దుబాటు సైతం క్లారిటీ వచ్చింది. కానీ మరో దఫా సమావేశం అయితే నేడు జరగబోతుంది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు బీజేపీ పెద్దలతో భేటీ కాబోతున్నారు. గత రాత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు, పవన్ భేటీ అయ్యారు. జనసేన బీజేపీ పెద్దల మధ్య దాదాపు 2 గంటలకు పైగానే చర్చలు జరిగాయి. అయితే బీజేపీకి 6 అసెంబ్లీ స్థానాలు, 4 లోక్సభ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే బీజేపీ మాత్రం 5 లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాలు కోరుతుందట. ఇక బీజేపీకి టీడీపీ రాజమండ్రి, అరకు, రాజంపేట, తిరుపతి లోక్సభ స్థానాలను ఆఫర్ చేస్తుంది అని తెలుస్తుంది. అయితే బీజేపీ మాత్రం రాజమండ్రి, నర్సాపురం, వైజాగ్, హిందూపూర్, వైజాగ్, అరకు లోక్సభ స్థానాలను కోరుతుంది. కైకలూరు, ధర్మవరం, విశాఖ నార్త్, జమ్మలమడుగు, తిరుపతి, ఉభయ గోదావరి జిల్లాలో 1 స్థానం ఇవ్వాలని టీడీపీ డిసైడ్ అయింది. అయితే బీజేపీ మాత్రం 2014లో తాము పోటీ చేసిన స్థానాలన్నీ తిరిగి తమకే ఇవ్వాలని పట్టుబడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే తాము ఇస్తామన్న సీట్లలో పోటీ చేస్తే విజయం ఖాయమని, గెలవలేని సీట్లు తీసుకోవడం వల్ల అక్కడ వైసీపీకి ప్రయోజనం కలుగుతుందని బీజేపీ పెద్దలకు చంద్రబాబు తెలిపారు. ఇక టీడీపీ 6 అసెంబ్లీ 4 లోక్సభలతో పాటు 1 రాజ్యసభ కూడా ఆఫర్ చేస్తుందట. ఇక ఇవాటి చర్చల తర్వాత పొత్తులపై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వీటికి మొత్తానికి ఎటువైపు టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ కూడా యాడ్ అయింది. ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది ఈ అంశానికి సంబంధించి. మరొకసారి అయితే ఈరోజు బీజేపీ పెద్దలతో మరోసారి ఇటువైపు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు మరోసారి భేటీ అవ్వబోతున్నారు. ఎవరికి ఎన్ని సీట్లు, ఏ స్థానాలు ఏంటనే దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరస్పాండెంట్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు మధు, ఇటు ఢిల్లీలో ఈ ప్రస్తుతానికి 2వ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు పర్యటన అయితే కొనసాగుతుంది. అయితే నిన్న రాత్రి 10:20 నుంచి 12:10 వరకు కూడా వీరిద్దరు కూడా అటు జేపీ నడ్డా, అలాగే అమిత్ షాతో భేటీ అయ్యారు. అయితే గురువారం రాత్రి సుమారు 2 గంటల పాటు జరిగినటువంటి ఈ చర్చల్లో ప్రస్తుతానికి ఏదైతే బీజేపీ టీడీపీతో జతకట్టడానికి సిద్ధంగా ఉంది, అది ఎన్డీఏలో కలవడానికి బీజేపీ కూడా సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి పొత్తుల విషయంలో అయితే ఇప్పుడు సీట్లు సర్దుబాటు అయితే మాత్రం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఇప్పటికే అటు బీజేపీ ఆశిస్తున్నటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి కొంతవరకు కూడా ఇంకా ఇక్కడ చర్చలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో ఏవైతే 2014లో బీజేపీకి టీడీపీ ఇచ్చినటువంటి స్థానాలు ఉన్నాయో అవి మరలా అవే స్థానాలు ఇస్తే ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఏపీలో అయితే పొత్తులపై ఏకాభిప్రాయం అయితే జరిగింది. బీజేపీ 4 లోక్సభ 6 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు అయితే టీడీపీ మొగ్గు చూపుతుంది. దానికి ఏదైతే ఈ సీట్ల అంకెల విషయంలో అయితే ఈ రోజు ఫైనల్ ఒక డెసిషన్ కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏడుకొండలు, ఇప్పుడు బీజేపీ ఆశిస్తున్న ప్లేసెస్ లో కొన్ని ప్లేసెస్ లో టీడీపీ కూడాను ఈ 10 ఏళ్ళలో కూడాను టఫ్ ఫైట్ ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉంది. మరి అలాంటి తరుణంలో ఎలా ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి అసలు? అంటే మధు, ఏదైతే బీజేపీ కోరుతున్నటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఇచ్చేందుకు అయితే మాత్రం టీడీపీ ఇక్కడ సంసిద్ధంగా లేదు. గతంలో 2014లో వారికి ఇచ్చినటువంటి 4 ఎంపీ స్థానాలు అలాగే 13 అసెంబ్లీ స్థానాలు కేటాయించడం జరిగింది. అయితే అప్పుడు ఆ స్థానాలు కేటాయించడం కుదరదని, అయితే ఈ టీడీపీకి ఏదైతే జనసేన బీజేపీ కలిపి 7 లోక్సభ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలు ఇటు బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు అంటే కాదు, కేవలం 4 పార్లమెంట్ స్థానాలు, 6 అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తామని వాటితో సర్దుకోవాలి. అలాగే ఖచ్చితంగా
గెలిచే స్థానాల దగ్గరే పోటీ చేయాలి తప్ప ఓడిపోయే దగ్గర పోటీ చేస్తే దానివల్ల పొత్తులకే ఆ ముప్పు వచ్చేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అటు అమిత్ షా దృష్టి కూడా తీసుకెళ్లారు. అయితే ఈ రోజు రెండవసారి మరలా ఈ రోజు మధ్యాహ్నం టీడీపీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా జేపీ నడ్డ అమిత్ షాతో భేటీ కానున్నారు. అయితే ప్రస్తుతానికి ఏదైతే 2014 స్థానాలను ఇప్పుడు కేటాయించాలంటే కుదరదని ఇప్పటికే సర్దుబాటు అయిపోయినటువంటి స్థానాల్లో ఇటు జనసేన నాయకులు గాని ఇటు టీడీపీ నాయకులు గాని మరొకసారి రోడ్డు ఎక్కేటువంటి ప్రమాదం కూడా పొంచి ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఎక్కడైతే గెలుపు ఖచ్చితంగా వస్తుందో అక్కడ ఖచ్చితంగా మేము సీట్లు కేటాయిస్తామంటూ కూడా చెప్పారు. అయితే కేవలం ఇటు 7 అంటే జనసేనకు బీజేపీ కలిపి 7 పార్లమెంట్ స్థానాలు, అలాగే జనసేన బీజేపీ కలిపి 30 అసెంబ్లీ స్థానాలు కేటాయించడానికి, అంటే బీజేపీకి 6 అసెంబ్లీ స్థానాలు 4 పార్లమెంట్ స్థానాలు కేటాయించడానికి ఇప్పటికే సిద్ధమైంది. కానీ బీజేపీ అడుగుతున్న దాంట్లో ఇంకా 3 స్థానాలు అయితే వ్యత్యాసం ఉంది. దీంతో ఇక్కడ అయితే ఇంకా చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ఏదైతే 2014 ఎన్నికల్లో జరిగినటువంటి దాన్ని ఇప్పుడు రిపీట్ చేస్తే అప్పట్లో గతంలో ఓడిపోయినటువంటి స్థానాలు కూడా దృష్టిలో పెట్టుకుని టీడీపీ అక్కడ స్థానాలు కేటాయించడం కుదరదని, ఆ స్థానాలు ఓడిపోతే మళ్ళా వైసీపీకి ప్లస్ అవుతుంది అనేటువంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ చెప్తున్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ఢిల్లీలో 2 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క భేటీలో భాగంగా రాత్రి 10:30 నుంచి 11 అర్ధరాత్రి వరకు కూడా జేపీ నడ్డా అమిత్ షాతో భేటీ అయ్యారు. అయితే చర్చలు కొలకు రాకపోవడంతో మరొకసారి ఈ రోజు భేటీ కానున్నారు. అయితే ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలో చేరడానికి టీడీపీ అంగీకరించిందని చెప్పేసి తెలుస్తూ ఉంది. అయితే గతంలో ఏదైతే మిత్రపక్షాలుగా ఉన్నటువంటి పార్టీలన్నింటినీ కూడా ఎన్డీఏ మరొకసారి పిలుస్తుంది. ఈసారి ఖచ్చితంగా 400 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుని మరలా 3వ సారి హ్యాట్రిక్ కొట్టాలనే ఉద్దేశంతో మోడీ ఉన్నారు. అందుకు తగ్గట్లుగానే ఇప్పుడు మిత్రపక్షాలన్నింటినీ కూడా కూడగడుతున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా పిలుపుని వచ్చినటువంటి పరిస్థితి. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం గతంలో ఇచ్చినటువంటి సీట్లు ఇవ్వడానికి కుదరదని, గతంలో ఎక్కడైతే బీజేపీ గెలిచిందో ఆ గెలిచినట్లో కేవలం 4 స్థానాలు మాత్రమే ఇస్తామని, గతంలో ఇచ్చిన స్థానాలు ఇవ్వడానికి కుదరదంటూ కూడా కరాఖండిగా చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. మధు ఏడుకొండలో అంటే ఏపీకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది మూడు పార్టీకి సంబంధించి, బట్ ఈ నెంబరింగ్ గేమ్ అయితే ఉందో ఏదైతే ఉందో ఆ నెంబరింగ్ గేమ్లో ఇప్పుడు టీడీపీ పరిస్థితి ఏంటి, అంటే టీడీపీ ఎలాంటి పరిణామాలను ఎదుర్కోబోతుంది? ఎందుకంటే అటువైపు అసంతృప్తులు ఎక్కువగా కనిపిస్తున్నారు, ఆశావాహాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నటువంటి సందర్భం ఉంది. అంటే టీడీపీ ఏదైతే ఆశావాహాలను కూడా దృష్టిలో పెట్టుకుని అలాగే రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ గెలిస్తేనే ఇక్కడ మళ్ళీ రాష్ట్రంలో నిలబడగలిగేటువంటి శక్తిని పుంజుకోగలుగుతుంది. లేదంటే కనుక ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ టీపీ దాటికి మరొకసారి వైసీపీ కనుక గెలిస్తే రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు మాత్రం వ్యూహాత్మకంగానే ముందుకెళ్తున్నారు. అందుకనే ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా బుజ్జగించడం ఆయనకి కేవలం 24 సీట్లు ఇవ్వడానికి ప్రధాన లక్ష్యం, ప్రధాన కారణం కూడా అదే. ఎందుకంటే గెలిచేటువంటి స్థానాలు మాత్రమే తీసుకోండి, గెలవనటువంటి స్థానాల్లో అక్కడ వైసీపీ పుంజుకునేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి తద్వారా అందరూ కలిసి నష్టపోతారు అనేటువంటిది చంద్రబాబు నాయుడు రాజకీయ శత్రుత్వం ఇప్పుడు అక్కడ ఉపయోగిస్తున్నారు. అలాగే ఏదైతే జేపీ నడ్డ అలాగే అమిత్ షాను ఒప్పించేటువంటి పనిలో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన అదే పని మీద ఉన్నారు. కానీ అక్కడ ఏదైతే కేంద్రం మాత్రం ఖచ్చితంగా తమకు 7 స్థానాలు కావాలి అని చెప్పి పట్టుపడుతుంది, కనీసం 5 స్థానాలనే కావాలని చెప్పేసి పట్టుపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ 10 అసెంబ్లీ స్థానాలు ఇస్తే ఖచ్చితంగా ఇప్పటికే ఆశావాహులు ఏదైతే జనసేనకి ఇస్తానటువంటి 24 స్థానాల్లో కూడా వారిని బుజ్జగించడం, వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చేకాడ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని, అలాగే మిగిలిన స్థానాలు కూడా బీజేపీకి కేటాయిస్తే అక్కడ కూడా మరింత జటిలమైనటువంటి పరిస్థితి వస్తుందని, ఇప్పటికే కొంతమంది అసంతృప్తులు వైసీపీ గూటికి చేరుతున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా కట్టడి చేయాలంటే బీజేపీ కూడా ఒక అడుగు వెనక్కి వెయ్యక తప్పదు అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీని మీదే మరొకసారి ఈ రోజు మధ్యాహ్నం భేటీ అయిన తర్వాత మరొకసారి వివరాలు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. మధు రైట్, థ్యాంక్ యూ.